మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ మహబూబ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా హమారా అనే కార్యక్రమం చేపట్టడాన్ని ఖండించారు. రాష్ట్రంలో మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వటం చేతగాని తెలుగుదేశం ప్రభుత్వం నారా హమారా గుంటూరులో చేపట్టడానికి సిగ్గుందా అని అడిగారు. రంజాన్ తోఫా పేరుతో ముస్లింలకు కల్తీ సరుకులు అంటగడుతున్నారన్నారు. దుల్హన్ పథకం పేరుతో ముస్లిం మహిళలకు పెళ్లైన ఎన్ని నెలలకు డబ్బులు ఇస్తున్నారో చెప్పాలని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న ముస్లిం మైనార్టీలను ఎస్సీలను దూరం చేసేందుకు బీజేపీ పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ కరీముల్లా, సీలింగ్ బాషా, సుభాని, వాచి సుభాని, షెంషేర్, దరియా, గౌస్, అహ్మద్ కరీం, మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్కి వెళ్లే ముందు ఒక బీజేపీ మద్దతు పార్టీతో పొత్తు పెట్టుకుని ముస్లింల ఓట్లు నాకు అక్కర్లేదు, ముస్లింలకు నేను సీట్లు ఇవ్వను, వాళ్ళ ఓట్లు నాకు అక్కర్లేదు అన్న వ్యక్తివి ఈరోజు ముస్లింలకు ఏ మొహం పెట్టుకుని మైనార్టీ సదస్సు పెడుతున్నారు. కానీ ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ ఒక్క 4% వల్లే ఈరోజు మైనార్టీ సోదరులు చాలామంది పిల్లలు డాక్టర్లు అయ్యి ఇంజనీర్లు అయ్యి నిలబడుతున్నా అంటే ఆ 4% రోజు కాదు. రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రుణం తీర్చుకోవాలి అంటే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలి. ఒక మెడికల్ విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తుకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు మాట ఇస్తే ఆ మాట ఎంతో నిలబడ్డావు. వాళ్ళు కోర్టులో చుట్టూ తిరుగుతున్నారు, మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే మీ పిఎస్లో వాళ్ళకి ఏం చెబుతున్నారు, మేము మాట్లాడి చెప్తున్నాం, మిమ్మల్ని కలవడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. మైనార్టీల మీద నీ చిత్తశుద్ధి ఏంటనేది ఆ ఒక్క విషయంలోనే అర్థమవుతుంది. విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ఇంకో విషయం ఏంటంటే మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారంలోకి వస్తే 45 ఏళ్ళు దాటిన తర్వాత లోను అప్లై చేశారు. దులహన్ పథకం వచ్చేటప్పటికి 100,000 రూపాయలు పెళ్లికి 15 రోజుల ముందు ఇచ్చేటట్టు చేశారు. మసీద్ మౌజంలకి 5,000, ఇమాములకి 10,000 దాకిస్తామని చెప్పేసి కూడా ప్రకటన జరిగింది. రేపు ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి జగన్మోహన్ రెడ్డి గారు మొహమాటం లేకుండా చెప్పారు, నేను ఒంటరిగానే పోటీకి వెళ్తాను, నేను ఎవరితో పొత్తు పెట్టుకోను అని చెప్పి. కానీ గ్లోబల్ ప్రచారం ఒకటి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక అయినటువంటి ఎస్సీలని ముస్లింని వైఎస్ఆర్ పార్టీ నుంచి విడగొట్టడం కోసం ఒక భయంకరమైన కుట్ర జరుగుతుంది. ప్రతి ఒక్క మైనార్టీ కానీ ఎస్సీస్ కానీ ఆలోచించవలసి కోరుతున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మైనార్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఈ పార్టీ మాది అని చెప్పుకోగలుగుతాము. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ ఈ పార్టీ మాది అని మీరు చెప్పుకోగలుగుతారా అని చెప్పేసి మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీలని మైనార్టీని అడుగుతున్నాం. ముస్లిం మైనార్టీల పట్ల మాచర్ల నియోజకవర్గంలో నిత్యం అందుబాటులో ఉంటూ ఎక్కడ ఏ ఆపదైనా అర్ధరాత్రి అయినా రావడానికి మా ఎమ్మెల్యే గారు నిత్యం కృషి చేస్తున్నారు. మేము ఈ రకంగా మా ఈద్గా గత కొన్నేళ్లుగా చాలా దుర్భరస్థితిలో ఉంది, ఆ ఈద్గా నిర్మాణం కోసం మీరు చేయాలని చెప్పి కోరగా వెంటనే స్పందించి ప్రభుత్వం లేకున్నాను, ప్రభుత్వ పథకాలు ఏవి వర్తించకుండా తన సొంత నిధులతో 25 లక్షల రూపాయలు ముస్లిం మైనార్టీలకు ఈద్గా నిర్మాణం కోసం ఇవ్వటం హర్షణీయం. దీనికి నిలువు తత్వం మైనార్టీలకు వైఎస్ఆర్సీపీ ఎంత దగ్గరగా అవుతుందనేది మాచర్ల నియోజకవర్గ ముస్లిం ప్రజలందరూ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను.